లైఫ్ స్టోరీస్ అనే టైటిల్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే మూవీ. ఒక ఫైవ్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి, ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టోరీ కనెక్ట్ అవుతుంది. నాకైతే ఒక రెండు స్టోరీలు కనెక్ట్ అయ్యాయి. ఒక డాగ్ది మామది ఒక స్టోరీ ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ మన సాఫ్ట్వేర్ లైఫ్, అదొక స్టోరీ బాగా కనెక్ట్ అయింది నాకు. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కమర్షియల్గా మనం విజిల్ వేద్దాం, ఫైట్లు చూద్దాం, లైక్ మంచి ఎలివేషన్లు ఉంటాయి అనే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ సినిమా ఎక్కదు. ఒక కేఆర్ఎఫ్ కంచరపాలెం, ఒక బలగం, లైక్ ఒక న్యాచురల్ రియల్ స్టోరీస్ ఉంటాయి చూడు. హ్యాపీగా చూసి వెళ్ళిపోదాం అనే వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక సినిమాని, ఒక సినిమా లవర్స్ ఉంటారు దీనికి సపరేట్గా, ఆ జానర్కి ఉన్న వాళ్ళకి సినిమా అయితే బాగా వచ్చుద్ది. నార్మల్ ఆడియన్స్ కూడా చూడొచ్చు. అంటే ఎప్పుడు మనం కమర్షియల్ అవి చూస్తుంటాం కదా, ఒకసారి క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే ఇప్పుడు సినిమాలు అనేవి డిఫరెంట్గా తీస్తారు. కేఆర్ఎఫ్ కంచరపాలెం ఒక ఫార్మేట్, కత్తి రిఫరెన్స్ వచ్చి కేఆర్ఎఫ్ కంచరపాలెమే, అలా ఈ సినిమా మాత్రం లైఫ్ స్టోరీస్కి కేఆర్ఎఫ్ కంచరపాలెంకి సిమిలారిటీస్ ఉంటాయి. కానీ ఇది ఒక డిఫరెంట్ స్టోరీస్, అదొక డిఫరెంట్ స్టోరీస్, ఇవి ఒక డిఫరెంట్ స్టోరీస్. ఇప్పుడు సినిమాయే సినిమా నేర్పుద్ది. నాకు తెలిసి ఆ డైరెక్టర్ కేఆర్ఎఫ్ కంచరపాలెం చూసి ఒక మైండ్లో ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా రాశాడేమో, ఎవరు తెలుసు. కానీ లైఫ్ స్టోరీస్ అనే సినిమా డెఫినెట్గా చూడండి, మీకు కూడా ఒక స్టోరీ కనెక్ట్ అవుతుంది. యా, ఇట్స్ రియలీ డీసెంట్ ఫిలిం, రియలీ బ్యూటిఫుల్ అండ్ లైక్ ఎక్కువ కాంప్లికేషన్ లేకుండా, లైక్ ఎవ్రీథింగ్ ఇన్ అ వెరీ సింపుల్ స్ట్రెచ్, చాలా నీట్గా దేనికి ఎంత టైం ఉండాలో అంత టైం వరకే ఉండి అండ్ చాలా మంచి క్లోజర్ ఇచ్చారు. సో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ మైసెల్ఫ్, ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు మేక్ సచ్ ఫిలిం ఇన్ దాట్ గివెన్ బడ్జెట్ అండ్ అలాంటి ఫిలింని లైక్ అంటే ఒక పెద్ద థియేటర్లో ప్లే చేస్తున్నప్పుడు హౌ ఇట్ ఫీల్స్ ఇస్ ఐ రియలీ నో దాట్ ఫీలింగ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద డైరెక్టర్ అండ్ టీమ్. సో ఇట్స్ అ రియలీ బ్యూటిఫుల్ ఫిలిం. ఐ డోంట్ రేటింగ్ లైక్ ఐ రియలీ డోంట్ బిలీవ్ ఇన్ లైక్ రేటింగ్ ఫిలిమ్స్. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. లైక్ యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ హోల్ ఫ్యామిలీ అండ్ సిక్స్ స్టోరీస్ ఉంటాయి. సో యా, ఇందాక చెప్పినట్టుగానే లైక్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్టోరీకి దెల్ కనెక్ట్. మై ఫేవరెట్ పార్ట్ ఈస్ బంగారం స్టోరీ. సో యా, ఇట్స్ అ రియలీ డీసెంట్ ఫిలిం అండ్ డూ సపోర్ట్ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ టు. యా.